మోడీ టూర్ కోసం ఐఎస్బీల ఏర్పాట్లు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్న పోలీసులు దూల్పేట్లో భారీగా కోకైన్ పట్టివేత ఆఫ్రికన్తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ హైదరాబాద్లో హైరేజ్ బిల్డింగ్స్ పై క్రేజ్ పర్మిషన్ ఉంటేనే కొనాలని రియల్టర్ల సలహా సిటీలో మొదలైన గణేష్ విగ్రహాల తయారీ సుప్రీం ఆదేశాలు ఉండడంతో పీఓపీపై కన్ఫ్యూజన్ డబ్బులు లేకుండానే యాక్టింగ్ నేర్చుకోవచ్చు థియేటర్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్న సాంస్కృతిక శాఖ ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొనేందుకు పీఎం మోడీ వస్తుండటంతో ఈ నెల 26న సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు పోలీసులు గంటసేపు ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొంటారు ప్రధాని పీఎం టూర్ సందర్భంగా 4 గంటల పాటు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవాలన్నారు పోలీసులు గచ్చిబౌలి స్టేడియం ట్రిప్లైటీ జంక్షన్ విప్రో జంక్షన్ ఏరియాలో ఆఫీసుల్లో పనిచేసేవారు వర్క్ ఫ్రం హోమ్ లేదా టైమింగ్స్ మార్చుకోవాలని సూచించారు గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని బొటానికల్ గార్డెన్ కొండాపూర్ ఏరియా హాస్పిటల్ మసీద్ బందా హెచ్సియు డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలని సూచించారు పోలీసులు లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేవారు హెచ్సియు డిపో దగ్గర లెఫ్ట్ తీసుకుని మసీద్ బండా కొండాపూర్ ఏరియా హాస్పిటల్ బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ కు చేరుకోవాలని చెప్పారు ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొనేందుకు పీఎం మోడీ వస్తుండటంతో ఈ నెల 26న సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఎల్లుండి మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు పోలీసులు గంటసేపు ఐఎస్బీ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొంటారు ప్రధాని పీఎం టూర్ సందర్భంగా 4 గంటల పాటు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాలన్నారు పోలీసులు గచ్చిబౌలి స్టేడియం ట్రిప్లైటీ జంక్షన్ విప్రో జంక్షన్ ఏరియాలో ఆఫీసుల్లో పనిచేసేవారు వర్క్ ఫ్రం హోమ్ లేదా టైమింగ్స్ మార్చుకోవాలని సూచించారు గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని బొటానికల్ గార్డెన్ కొండాపూర్ ఏరియా హాస్పిటల్ మసీద్ బండా హెచ్సియు డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలని సూచించారు పోలీసులు లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేవారు హెచ్సియు డిపో దగ్గర లెఫ్ట్ తీసుకుని మసీద్ బండా కొండాపూర్ ఏరియా హాస్పిటల్ బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ కు చేరుకోవాలని చెప్పారు దూల్పేట్ ఏరియాలో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు ఎక్సైజ్ పోలీసులు కొకైన్ అమ్ముతున్న ఆఫ్రికన్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా ఇంకొకరు పరారీలో ఉన్నారు స్టూడెంట్ వీసాపై వచ్చిన ఆఫ్రికన్ దేశస్థుడు మోరిస్ ఢిల్లీ నుంచి యాప్స్లో ఆర్డర్ చేసి కొకైన్ తెప్పించి అమ్ముతున్నట్టు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ చెప్పారు నిందితుల నుంచి 56 గ్రాముల కొకైన్ 128,000 నగదు ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు ఆఫ్రికన్ కంట్రీస్ కి చెందిన మోరిస్ 2 ఏళ్ల క్రితం ఫార్మసీ స్టూడెంట్స్ వీసాపై హైదరాబాద్ కు వచ్చి సన్ సిటీలో ఉంటున్నాడు ఇతను ఢిల్లీ నుంచి యాప్స్ లో కోకైన్ ఆర్డర్ చేసి తెప్పించుకొని వనస్థలిపురం దూల్పేట్ సన్ సిటీలో గ్రాముల లెక్కన సప్లై చేస్తున్నాడు ఎవరికి అనుమానం రాకుండా బ్రూ కాఫీ ప్యాకెట్లలో కోకైన్ ఉంచి అమ్ముతున్నాడు పాత వాళ్లకు గ్రామ్ 5,000 కొత్త వాళ్లకు 6,000 రూపాయలకు అమ్ముతున్నాడు ఇతనిపై నిఘా పెట్టిన ఎక్సైజ్ పోలీసులు దూల్పేటలో 2-వీలర్ పై వచ్చి సందీప్ కుమార్ షాకు కోకైన్ అమ్ముతుండగా డైరెక్ట్ గా పట్టుకున్నారు 7 ప్యాకెట్ల కోకైన్ సందీప్ నుంచి 36,000 బోరిస్ నుంచి 58,000 క్యాష్ స్వాధీనం చేసుకున్నామన్నారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ బోరిస్ ఇచ్చిన సమాచారంతో జియగూడ దూల్పేటలో ఇన్నోవా కారులో వచ్చిన లియాఖత్ ని పట్టుకున్నారు అతడి నుంచి 11 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు సన్ సిటీలోని మోరిస్ నివాసంలో సోదాలు చేయగా మరో 38 గ్రాములు పట్టుబడింది ద గానా అతను మారిస్ MARIS మారిస్ తన పేరు గానా నేషనల్ హీ వాస్ సెల్లింగ్ కొకైన్ టు సందీప్ షా హీఈస్ ఆల్సో ఎ పెడ్లర్ సందీప్ షా కూడా పెడ్లర్ హోండ యాక్టివా TS09 EH7165 అందులో ఒక 7 grams of cocaine అండ్ దాని సరిపడా
36,500 క్యాష్ అక్కడ రికవర్ చేయబడింది. ఆఫ్రికన్ గానాని మారిస్ని కొంచెం క్వశ్చన్ చేయగా ఇంకో అతను కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ బ్యాక్ ఇచ్చానని చెప్పాడు, ఒక 11 గ్రామ్స్ ఇచ్చానని చెప్పాడు. అండ్ దట్ పర్సన్ కేమ్ ఇన్ ఏ ఇన్నోవా కార్. సో మన వాళ్ళు వెళ్ళి ఆ ఇన్నోవా కార్ని ఒక 15 మినిట్స్లో అప్రిహెండ్ చేశారు. చేసి అది కార్వాన్ ప్రాంతంలో అప్రిహెండ్ అయింది. ఆ ఇన్నోవా కార్ సర్చ్ చేయగా సయ్యద్ లియాఖత్ అనే డ్రైవర్ నడుతుంది. అండ్ డాష్ బోర్డ్లో 11 గ్రామ్స్ ఆఫ్ కొకేన్ దొరికింది. అండ్ సయ్యద్ లియాఖత్ ఈజ్ ద డ్రైవర్ ఆఫ్ ద ఇన్నోవా కార్. ఎక్కడ ఉంటావంటే తను సన్ సిటీలోని తన అడ్రస్ చెప్పాడు. సో ఇంకొక టీమ్ని మనం సన్ సిటీ పంపించాం. అక్కడ 38 గ్రామ్స్ ఆఫ్ కొకేన్ కిచెన్లో పెట్టాడు. గతంలో పంజాగుట్ట టోనీ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు పాన్ మసాలా ఓనర్ యజ్ఞానంద మరోసారి దూల్పేటలోనూ డ్రగ్ కొనేందుకు ప్రయత్నించినట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. తన డ్రైవర్ లియాఖత్ను డ్రగ్స్ కొనడానికి పంపినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. యజ్ఞానంద పరారీలో ఉన్నాడని అతని కోసం వెతుకుతున్నామని తెలిపారు. ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ కాశీగూడ పోలీసులు. ఓ అపార్ట్మెంట్పై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులైన నీరజ్ జైన్, అమిత్ శర్దా, నారాయణ్ దాస్ని రిమాండ్కు తరలించామన్నారు ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. నిందితుల నుంచి 25 లక్షల నగదుతో పాటు 2 ల్యాప్టాప్స్, 1 కమ్యూనికేటర్, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నడుస్తుంది. మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మా వెజోన్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ సిటీ తర్వాత కాచిగూడ పోలీసులు సంయుక్తంగా దీంతో ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. నీరజ్ జైన్, అమిత్ సర్దా అండ్ నారాయణ దాస్ ఈ ముగ్గురిని కూడా కావేరీ మదేరి అపార్ట్మెంట్ చెప్పల్ బజార్ కాచిగూడలో పట్టుకోవడం జరిగింది. నెట్ క్యాష్ ఒక 25 లాక్స్, తర్వాత 1 కమ్యూనికేటరు, దానికి 11 లైన్స్ ఉన్నాయి, 11 లైన్ ఫోన్స్ ఉన్నాయి దానికి మొత్తం టోటల్గా. రికార్డర్ ఒకటి, సోనీ పవర్ సప్లై కేబుల్, 5 మైక్స్, ఒక 2 ల్యాప్టాప్లు, ఇవన్నీ కూడా వాళ్ళు పొజిషన్కి మేమంతా సీజ్ చేశారు. కావాల్సి ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెడుతున్నారు. నెలాఖరు వస్తే చాలు, రోడ్లపై నిల్చొని ప్రతి వెహికల్ పైన పెండింగ్ చలాన్స్ చెక్ చేసి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వాహనదారులు ఇష్టం వచ్చినట్టు భారీ శబ్దాలు, హార్న్స్ చేసి సౌండ్ పొల్యూషన్ చేస్తుండటంతో వారిపై చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కేసులు పెట్టి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో సౌండ్ పొల్యూషన్ బాగా పెరిగింది. కొందరు వాహనదారులు ఇష్టం వచ్చినట్టుగా హారన్స్ మోగిస్తుండటంతో అదే రేంజ్ లో సౌండ్ పొల్యూషన్ పెరుగుతోంది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెహికల్స్, సైలెన్సర్లు, హారన్లతో మూత మోగిస్తున్న వారిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ కేసులు పెట్టి భారీగా జరిమానాలు వేస్తున్నారు. కొందరు వాహనదారులు తమ బండికి కంపెనీతో వచ్చిన సైలెన్సర్, హారన్స్ వాడకుండా పెద్ద శబ్దం చేసేవి ఫిట్టింగ్ చేయించుకుంటున్నారు. సాధారణంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాల హారన్, సైలెన్సర్ సౌండ్ 93 నుంచి 100 డెసిబెల్స్ మధ్య మాత్రమే ఉండాలి. కానీ అంతకు మించిన సౌండ్స్ వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, యువకులకు వినికిడి సమస్యలు వస్తున్నాయి. ప్రైవేటు వెహికల్స్, ట్రావెల్ బస్సులు, బుల్లెట్ బైక్లే కాకుండా ఆర్టీసీ బస్సులతోనూ సౌండ్ పొల్యూషన్ ఉంటోందని పోలీసులు భావిస్తున్నారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్ హారన్స్, మల్టీటోన్ హారన్స్, మోడిఫైడ్ సైలెన్సర్లతో హారన్లు మోగిస్తుండటం వల్లే సౌండ్ పొల్యూషన్ వస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, అమీర్పేట్, హిమాయత్ నగర్, నాంపల్లి ఏరియాల్లో ఎక్కువగా వాహనదారులు భారీ శబ్దాలు చేస్తుండటంతో ఆ ఏరియాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. భారీ సౌండ్ చేసే వాహనాలు నడిపే వారిపై కేసులు పెట్టి 1,000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఈ కేసుల్లో మొదటిసారి పట్టుబడితే 1,000, రెండోసారి 100 డెసిబెల్స్ దాటితే 2,000 ఫైన్ వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మూడోసారి పట్టుబడితే బండి సీజ్ చేస్తారు. ఆ తర్వాత కూడా తీరు మార్చుకోకపోతే వెహికల్ సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వినాయక చవితికి మరో 2 నెలలే టైం ఉంది. దాంతో ధూల్పేట్ ప్రాంతాల్లో వినాయకుడి తయారీ మొదలు పెట్టారు. ఏ గల్లీ చూసినా కళాకారులు వివిధ ఆకారాల్లో ఉండే గణపతులను రెడీ చేస్తున్నారు. ఒక్కో షెడ్లో 10 మందికి పైగా కళాకారులు పనిచేస్తున్నారు. ఇకపై పీఓపీ వినాయకులను మండపాల్లో పెట్టొద్దని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కన్ఫ్యూజన్లో ఉన్నారు కళాకారులు.
ఏడాది వినాయక చవితి టైంలో రసాయనాలతో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడొద్దంది హైకోర్టు. వాటిని చెరువులో నిమజ్జనం చేయొద్దని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా చివరి క్షణంలో అనుమతి ఇవ్వటంతో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేశారు. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరటంతో 2022లో ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేశులను నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీఓపీ విగ్రహాలు నిషేధిస్తే తమ జీవనోపాధి ఎలా అని ఆవేదన చెందుతున్నారు తయారీదారులు. మట్టితో చేసిన వినాయకుల కంటే పీఓపీతో చేసినవి బలంగా ఉండటంతో పాటు ఫినిషింగ్ వర్క్ బాగుంటుందన్నారు. పీఓపీ విగ్రహాలతోనే కాస్తో కూస్తో సంపాదించుకున్నట్లు చెప్తున్నారు కళాకారులు. కరోనా కారణంగా 2 ఏళ్లుగా ఎలాంటి గిరాకీ లేక అప్పుల పాలయ్యామని ఈ ఏడాది కూడా కోర్టు ఊరట ఇవ్వాలని కోరుతున్నారు వినాయక తయారీదారులు. हमारे धुलपेट में 5000 कारीगर है. मिट्टी का गणपति बनाएंगे तो ये 12 फीट, अब ये 12 फीट की मूर्ति है, ये ट्रांसपोर्टेशन नहीं हो पाएगा. मिट्टी की मूर्ति नहीं चल पाएगी. पीओपी से क्या स्ट्रेंथ रहता और मजबूती जल्दी मिलती. अभी तक तो कोई भी नहीं बोला मैडम, हम हमारे दिल से चालू कर रहे. अब बकाया हमारे को हर बार तेलंगाना सरकार काफ़ी मदद किया, इस बार भी हम उम्मीद कर रहे हैं कि इसके बारे में थोड़ा सपोर्ट करें. कास्टिंग का वर्क 1 महीना चलेगा, फिर उसके बाद में कलर होगा, फिनिशिंग होगा, फिर उसके बाद में धीरे धीरे प्रोसेस आगे बढ़ता जाएगा. ఇప్పటికి దూల్పేట పరిసర ప్రాంతాల్లో కొందరు వినాయక విగ్రహాల తయారీ ప్రారంభించారు. ముంబై ఢిల్లీ నుంచి సరుకు తెప్పించుకుంటూ కళాకారులను కూడా రప్పిస్తున్నారు. కానీ వాళ్లల్లో ఆందోళన కనిపిస్తోంది. గతంలో 100 విగ్రహాలు చేసే వాళ్ళం, ఇప్పుడు 50 మాత్రమే రెడీ చేశామంటున్నారు. ఆ పీఓపీ బోల్కే బ్యాన్ కరే తే మేడం, ఫిర్ భీ 2 మహీనే పహలే ఫిర్ పర్మిషన్ దియే తే సాహబ్. कारोबार चला, फिर भी जीता हम. जैसे कि 100 गणेश बनाने वाले, हम 20 गणेश बनाए थे गए साल. तो हमारे समिति के जो लोग हैं वो लोग बातचीत कर रहे हैं कि ये साल कैसा भी शक्ल करके बनाएंगे. कई को तो कास्टिंग हो गया पूरा, मॉडलिंग हो गया, डेरों के किराए चले गए. हम दीपावली के बाद ही डेरों के किराए, अपने मॉडल के जो कारीगर रहते उनको पैसे देना पड़ता. पूरा मॉडल पूरा तैयार है, आप देख सकते हैं. आप पूरा अभी डई हुई दलाना करना बोले तो 10 फीट का दही दलाना हो तो भी 2.5 लाख रुपए खर्चा होता है हमारे को. वो गवर्नमेंट से मदद लेंगे, ये साल दो परमिशन कैसा भी, ये साल के आगे साल भी, अभी और आगे साल. ये हिंदू का एक मसला है बहुत बड़ा, इसको सॉल्व करना चाहिए. हाँ, माल लेके आए ना मैडम, राजस्थान से मंगाए तो है माल. अब आल भी अब इस टाइम पर फिलहाल पूरा हम पूरा कर्जे पे काम कर रहे हैं. कहीं को तो 2 साल से लाश ही पूरा. फिलहाल तो हम गांजा नहीं करते, कलाकार है, लेकिन फिर भी हमारा बोलने का मतलब क्या हो तो एक कारोबार से कई घर चलते थे. आप फिलहाल तो कुछ भी नहीं चल रहा, सब खाली बैठा हुए. अब तो ఇప్పటికి గాంజా, కుడుంబ, చైనా మాంజా తయారీని ధూల్పేటలో నిషేధించడంతో చాలా మంది వినాయక విగ్రహాల తయారీతో ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు పీఓపీ విగ్రహాలను బ్యాన్ చేయడంతో ఎలా బతకాలో అర్థం కావట్లేదంటున్నారు కళాకారులు. 5000 మందికి పైగా ఈ వృత్తిలో బ్రతుకుతున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయంపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నాయంటున్నారు. परेशान, हर कोई परेशान होते. मेरे घर वाले ये जो भी क्या है, 500-600 रुपये मिलते, घर में करना पड़ता. जो भी है, अब जो भी है, किजा साहब हर चीज़ बन करे, गांजा, कुड़म्बा, तंगूस सब कुछ बन करे. अब इसमें हम नहीं जीएंगे बोल तो कैसा, यहाँ से यहाँ तक वहाँ तक हर स्टेट का आदमी इसमें जीता आके, हर स्टेट का आदमी आता यहाँ जीता करता. अब ऐसा बन करे. और गणेश की पूजा, शादी करो या मरो, पहले गणेश का उद्घाटन वहीं से ही होता. साहब को इतने रिक्वेस्ट, ये बंगल को अब देखो, 50 बनाने वाला 15-20 बना रहे. कर्जा लेते, घरों के पेपरा रखते, घर वाले चीज़ें ये हुआ था रहन रखते, रहन रख के लेते, ब्याजों से पैसे लेते हूँ. क्या हमारा खुद का उनका नहीं, कर्जा देते लेते हूँ. పీఓపీ విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని, అందువల్ల మట్టి విగ్రహాలే కొనాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఫారిన్ కంట్రీస్తో పోల్చితే మన దేశంలో 20 అంతస్తుల పైబడిన బిల్డింగ్స్ చాలా తక్కువ. ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో అక్కడక్కడ కనిపించిన, హైదరాబాద్లో మరి తక్కువగా ఉన్నాయి. అయితే 4 ఏళ్లుగా ఇలాంటి భారీ ప్రాజెక్టులు సిటీలో పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ లిమిట్స్లో 50 అంతస్తుల వరకు అనుమతులు ఇస్తున్నారు. అయితే ఇలాంటి బిల్డింగ్స్లో ఫ్లాట్స్ కొనేటప్పుడు పర్మిషన్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని అంటున్నారు నిపుణులు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో భారీ నిర్మాణాలు పెరుగుతున్నాయి. ల్యాండ్ రేట్ భారీగా పెరిగిపోవడంతో హైరైజ్ బిల్డింగ్స్ కు డిమాండ్ పెరిగింది. ఏదైనా విల్లా ప్రాజెక్ట్ చేపడితే అందులో ఎక్కువ ఖర్చు భూమికే పెట్టాలి. భారీ బిల్డింగ్స్ నిర్మించడం వల్ల
భూమి మిగులుతుండటంతో 30-50 అంతస్తుల టవర్స్ కట్టేస్తున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. 5 అంతస్తుల్లో ఉంటే సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుండటంతో జనం హైరైజ్ బిల్డింగ్స్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ లో 25 అంతస్తులకు పైబడిన ప్రాజెక్టులు దాదాపు 100కి పైగా ఉన్నాయి. ఇందులో లోధా బెల్లెజా టాప్ ప్లేస్ లో ఉంది. 153 మీటర్ల ఎత్తులో 45 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక నానక్రామ్గూడలోని ల్యాంకో హిల్స్ 120 మీటర్ల ఎత్తులో 36 ఫ్లోర్స్ లో ఉంది. అలాగే ఏలియన్ స్పేస్ స్టేషన్ కూడా 120 మీటర్ల ఎత్తులో 32 ఫ్లోర్స్ లో ఉంది. మాదాపూర్ కోకాపేటలోని మైహోమ్ భూజా మైహోమ్ అవతార్ 36 అంతస్తుల్లో ఉన్నాయి. కోకాపేటలో 58 ఫ్లోర్లతో 3 టవర్స్ ని నిర్మించేందుకు సిద్ధమైంది ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థ. భారీ బిల్డింగ్స్ కట్టడం వల్ల సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు నిపుణులు. ఇప్పటికే హైదరాబాద్ లో జనాభాకు సరిపడా మౌలిక వసతులు లేవంటున్నారు. ఇప్పుడు ఒకే ఏరియాలో 40-50 అంతస్తుల బిల్డింగ్లు నిర్మించడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎక్కువ ఫ్లోర్స్ ఇవ్వడం వల్ల ఒకే చోట ఎక్కువగా పాపులేషన్ స్టాగ్నేట్ అయ్యి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి. ఆటోమేటిక్గా దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇంక ఇన్ఫ్రా ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి చాలా దానివల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా ఎక్కువ పర్మిషన్ ఇచ్చిన వాటికి కూడా ఏమవుతుందంటే దానివల్ల ఫ్రీ లాంచింగ్ కూడా కొద్దిమంది చేసి దాన్ని మా కస్టమర్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కువ ఫ్లోర్లు ఇవ్వటం వల్లే ఈ ఫ్రీ లాంచింగ్కి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ సిస్టమ్ని 18 ఫ్లోర్స్ వరకు రిస్ట్రిక్ట్ చేసి ఇంకా అవసరమైనప్పుడు 2 or 3 ఫ్లోర్స్ వరకు టీడీఆర్ల మీద ఇస్తే కొంతవరకు ఈ కంట్రోల్ ఉంటుంది. కొంత మనకున్న రోడ్ సిస్టమ్ ఏంటంటే మరి మన హైదరాబాద్ చుట్టూతో కూడా పెద్ద పెద్ద రోడ్లు లేవు. ఈరోజు వరకు కూడా రోడ్స్ అన్నీ చెన్నై ఉన్నాయి. ఈ కండిషన్ బట్టి చూసుకుంటే దాన్ని బట్టి మరి 18 ఫ్లోర్స్ వరకు రిస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తాను. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు మెరుగుపరచాలంటున్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు తక్కువ ధరకే ఫ్లాట్స్ అందిస్తామని కస్టమర్లకు ఆశ చూపిస్తున్నాయంటున్నారు. కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్న సంస్థలు ఉన్నాయంటున్నారు. అలాంటి సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎప్పుడైనా సరే ఆ సరౌండింగ్స్ లో యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ 6000 ఉన్నప్పుడు వాడు 3000కి ఇస్తున్నాడు అని అంటే అది దాన్ని అర్థం చేసుకోవాలి. అతను కట్టగలుగుతాడా లేదా. ఎందుకంటే ఒక హైరేజ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మినిమం 3000 నుంచి 3500 రూపీస్ కన్స్ట్రక్షన్ కాస్టే అవుతుంది. మరి అంత కన్స్ట్రక్షన్ కాస్టే అవుతున్నప్పుడు దానికి ల్యాండ్ కాస్ట్ కలుపుకుంటే ఇంచుమించుకు 5000 పైన పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు 3000కి ఇస్తున్నారంటే మీరు దాన్ని గమనించాలి, అతను మోసం చేస్తున్నాడు అని. కాబట్టి ఇప్పుడు అత్యధిక వడ్డీలు తీసుకుంటారు వాళ్ళు, తిరిగి కట్టరు. అలాంటిదే ఇది కూడా అత్యాశకు పోకుండా ఉంటే బాగుంటుంది. హైరేజెడ్ ఇప్పుడు దాకా పర్మిషన్ ఇచ్చినా ఇంచుమించుగా 100 వెంచర్స్ ఉండొచ్చు. వాటిలో ఎన్ని కడతారు అనేది కూడా ఇంకా ఆగమన గోచరమైన పరిస్థితి. వాటర్ డ్రైనేజ్ ట్రాఫిక్ లాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే 18 అంతస్తులకు మించిన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దంటున్నారు. ప్రస్తుతం హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించాలంటే ప్రభుత్వ అనుమతులతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి. అందువల్ల కొత్తగా ప్లాట్స్ కొనేవారు పూర్తిగా తెలుసుకుని కొనాలంటున్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆటిజం పేషెంట్లను నయం చేసినందుకు డాక్టర్ ఏఎం రెడ్డికి యూకే పార్లమెంట్లో అవార్డు బహూకరించారు. అలాగే ఆటిజంపై పరిశోధన చేసి ఆయన రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. గర్భం వచ్చాక మందులు వాడడమే ఆటిజం హైపర్ యాక్టివిటీకి ప్రధాన కారణమన్నారు డాక్టర్ ఏఎం రెడ్డి. ఆటిజం వంటి మానసిక జబ్బులను హోమియోపతి ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. ఆటిజాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరం అంధకారంలోకి వెళ్తుందని చెప్పారు. సేఫ్ ప్రెగ్నెన్సీకి హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయన్నారు డాక్టర్ ఏఎం రెడ్డి. సక్సెస్ఫుల్ ఆటిజం కేసెస్ని యూకే పార్లమెంట్లో అవార్డు ఫంక్షన్లో ఈ యొక్క థీసిస్ బుక్ సబ్మిట్ చేయడం జరిగింది. దీని ఇన్సైడ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మెడిసిన్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకి ఆటిజం కానీ ADHD కానీ హైపర్ యాక్టివ్ కానీ వచ్చేటువంటి పిల్లలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆటిజం అండ్ ADHD అండ్ హైపర్ యాక్టివ్ కేసెస్. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా అందరికీ తెలుసుకోగలిగితే
అట్లీస్ట్ దీన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి నిదానంతో మనం ముందుకెళ్ళవచ్చు. యాక్టింగ్ పై ఆసక్తి ఉండి నేర్చుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ బంపర్ ఆఫర్ ఇస్తోంది. అలనాటి నాటకాలను ఈ తరం వాళ్ళకి పరిచయం చేయడానికి థియేటర్ యాక్టింగ్ వర్క్ షాప్ ని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ భాష యాసలో పాత రీల్ లైఫ్ ని రియల్ గా నేర్పిస్తూ రంగుల సినిమా ప్రపంచాన్ని యంగ్ యాక్టర్స్ కి పరిచయం చేస్తోంది. సినిమాను చూడటమే కాదు వెండి తెరపై తమను చూసుకోవాలని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చదువులతో సంబంధం లేకుండా యాక్టింగ్ పై ఆసక్తి ఉన్న వారికి 50 రోజుల పాటు ఉచితంగా థియేటర్ యాక్టింగ్ నేర్పిస్తుంది తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ. శిక్షణతో పాటు తమని ప్రొజెక్టు చేసుకునేందుకు వేదికను కూడా కల్పిస్తున్నారు. కళల ప్రదర్శనకు వేదికగా ఉండే లలిత కళాతోరణంలో ఈ థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ జరుగుతుంది. నువ్వు ఇలా చెప్పవురా ఏమ్రా, గా ముసల్దాని మనవరాలకి నీకు లగ్గమట కదా బే. అవును కాదు సార్, ఈ బతుకమ్మ పండుగ నాడే లగ్గం కుదిరి కాదు సార్. మరి నీతో లగ్గం పెట్టుకొని అది వేరే ఓన్ పక్కలో ఎందుకు పన్నదిరా. ఏ రజాకర్ పోయి గా ముసల్దాని దాని మనవరాలని గుంజుకరనరా, మన దందా నడుతురా. సాధారణంగా యాక్టింగ్ అంటే డైలాగ్, డ్యాన్స్, హావభావాలను నేర్పిస్తారు. ఇక్కడ మాత్రం క్రాఫ్ట్, మార్షల్ ఆర్ట్స్, నాటకాలు, డైలాగ్స్, డ్యాన్స్, స్క్రిప్ట్ రైటింగ్, మేకప్, కలర్ కాంబినేషన్, లైటింగ్ పై అవగాహన కల్పిస్తారు. ఈ అంశాలపై 50 రోజుల పాటు మధ్యాహ్నం నుంచి రాత్రి 9 దాకా శిక్షణ ఇస్తున్నారు. రాజ్యమే మాకు అడవేలే మాకు తల్లాయి. యాక్టింగ్ నేర్చుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. చాలా మందికి నటనపై ఆసక్తి ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో సినీ రంగానికి దూరం అవుతుండటంతో శిక్షణ ప్రారంభించామంటున్నారు థియేటర్ ఆర్ట్స్ లో పిహెచ్డి చేసిన డైరెక్టర్ అజయ్. 50 రోజుల్లో ఇక్కడ శిక్షణ పొందిన వారు కాన్ఫిడెంట్ తో బయటకు వెళ్తారని చెబుతున్నారు. సినిమాలు చేయాలనుకునేటోళ్ళకి కావచ్చు, నాటకాలు యాక్టింగ్ నేర్చుకోవాలనుకునేటోళ్ళకి కావచ్చు, సో కొంచెం ఈ లైఫ్ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ లైఫ్కి రావాలనుకున్న వాళ్ళకి కావచ్చు, ఒక కళను నేర్చుకోవాలనుకునేటోళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ ఇప్పుడు మనం ఆడిషన్ కాల్ ఇస్తామన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ప్రదర్శన ఇస్తాం. రవీంద్రభారతిలో మెయిన్ ఆడిటోరియంలో ఒక ప్రదర్శన ఇప్పిస్తాం. సో ఆ ప్రదర్శనతో ఏమవుతుందంటే ఇన్ని రోజులు నేర్చుకున్నది ఏం నేర్చుకున్నాం అనేది వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చినప్పుడు వాడు బెరుకు బెరుగ్గా వస్తారు, లాస్ట్ డే వెళ్ళిపోతున్నప్పుడు నాలో ఇది ఉంది, నేను ఇది చేయలేకపోయినా నేను ఇది చేసిన అనేది తెలుస్తుంది అనమాట. సో దానివల్ల మేము ఒక ప్రొడక్షన్ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ చేస్తాం అనమాట. యాక్టింగ్ పై ఆసక్తి ఉండడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చామని కొందరు కళాకారులు చెప్పారు. ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోవడంతో దళిత కళాతోరణం బిల్డింగ్లోనే ఉంటున్నామని చెప్పారు. ఇలాంటి అవకాశం తమకు రావడం సంతోషంగా ఉందన్నారు కొందరు కళాకారులు. ఒక అమ్మాయి బయటికి వెళ్ళి లైక్ ఈ ఫీల్డ్లో నేర్చుకోవాలంటే చాలా ఆలోచించాలి, ఫస్ట్ థింగ్ బీయింగ్ ఎ గర్ల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చి మంచి పని చేశాను అనిపించింది. ఈ దీని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ బాగా ఉండి ఎలాగైనా నేర్చుకోవాలి, ఎన్ని కష్టాలున్నా నేర్చుకోవాలని ఉద్దేశంతో వచ్చాం. మా అదృష్టం ఏంటంటే మాకు ఎలాంటి కష్టమైన ఎదుర్కోగల శక్తినిచ్చే ఫ్యాకల్టీ మాకు ఒక థియేటర్ అనేది దొరికింది. ఇక్కడ మాకు ఉండేదానికి ఫ్రీగా రూమ్ కూడా ఇచ్చారు. లలిత కళాతోరణంలో జరుగుతున్న ఈ థియేటర్ వర్క్షాప్ లో యూత్ ఎక్కువగా నాటకాలు వేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. సమ్మర్ అనగానే అందరికీ మామిడి పండ్లతో పాటు నల్లగా నిగనిగలాడే నేరేడు పండ్లు కూడా గుర్తొస్తాయి. ఈసారి సీజన్ మామిడితో పాటు నేరేడు పండ్లకి గిరాకీ భారీగా పెరిగింది. మార్కెట్లో రేట్లు మండిపోతున్నా కొనడానికి ఏమాత్రం వెనకారడం లేదు జనం. రాష్ట్రంలో ఈసారి నేరేడు పండ్లకు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. డిమాండ్ కి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో హై రేట్లు పలుకుతున్నాయి. ప్రతి ఏడాది మే నెల 2వ వారం నుంచి జులై 1వ వీక్ వరకు నేరేడు పండ్ల సీజన్ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో నాటు హైబ్రిడ్ రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. సీజన్ స్టార్ట్ అయినా ఇప్పటి వరకు లోకల్ నేరేడు పండ్లు హైదరాబాద్ మొజజ్జాహి మార్కెట్ కు రాలేదు. దీంతో కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వచ్చే 5-6 క్వింటాళ్ల నేరేడు పండ్లపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో హైబ్రిడ్ నేరేడు కిలో 600,
నాటు నేరేడు 450 రూపాయలు పలుకుతున్నాయి. గత ఏడాది ఇదే సీజన్ లో హైబ్రిడ్ నేరేడు కేజీ ధర 300 నుంచి 380 వరకు ఉండగా నాటు నేరేడు 150 నుంచి 200 రూపాయల దాకా ఉన్నాయి. నేరేడు పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో ఈ సీజన్ లో జనం ఎక్కువగా కొంటారు. బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి నేరేడు పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ పండులో ఆక్సాలిక్ ఆమ్లంతో పాటు ఎన్నో విటమిన్లు ఉన్నాయి. దీంతో రేట్లు ఎక్కువగా ఉన్నా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తింటున్నామంటున్నారు జనం. అసలు పండ్లు దొరకట్లేవని మీరు చెప్తున్నారు కానీ ఇప్పుడు 600 నుంచి 700 పలుకుతుంది. ఇది లాస్ట్ ఇయర్ 350 ఉండే, డబల్ రేట్స్ అయిపోయినాయి. అని ఆరోగ్యానికి మంచి కానీ కొనుక్కుంటున్నాము. మార్కెట్ లో ఇంకా వస్తే తగ్గుతుండొచ్చు కానీ తగ్గే ఛాన్స్ లేవని అంటున్నారు. మొన్న వచ్చిన ఇద్దరు గాలులతోని పంట అంతా నాశనం అయిందని వీళ్ళు చెప్తున్నారు. సీజన్ లో తీసుకుంటుంటాం ఇది, ఆరోగ్యానికి బాగుంటుంది. మామిడి పండ్లు తిన్న తర్వాత ఇది తినుకుంటే ఆరోగ్యంలో కొన్ని రోగాలు తగ్గుతాయి అనమాట అని చెప్తారు మా పెద్దవాళ్ళు. ఆ ప్రకారం మేము తింటున్నాం. గావ్ మే అచ్చా రహతా ఉస్కో తోడ్ కర్కే తురంత ఖాతే హం లోగ్ ఇసిలియే అచ్చా రహతా బట్ యే తో బహుత్ జ్యాదా మహంగా లగ్ రహా హై 500-600 ఐసా తో ఆ రహా హై కేజీ మే. ఈసారి సీజన్ లో నేరేడు పండ్లకు గిరాకీ బాగుందంటున్నారు వ్యాపారులు. ఇంకా ఎండలు తీవ్రంగా ఉండడంతో పండ్లను నిల్వ ఉంచడం ఇబ్బందిగా మారిందన్నారు. మరో 15 రోజులైతే రేట్లు తగ్గుతాయని చెబుతున్నారు. ఖాళీ ఏ బేస్తే కుచ్ భీ నహీ బేస్తే 150 రూపాయ పావుకిలో 200 రూపాయ పావుకిలో ఐసా బేస్తే రైతే 100 రూపాయ భీ బేస్తే అభీ తో వహీ మార్కెట్ మే 400-500 రూపాయ వహీ చల్ రహా కేజీ కే హిసాబ్ మే వహీ జా ఖరీదీ హై హమారే కో యహాన్ 600-400-500-600 రూపాయ ఐసా బేస్తే. కాలా జామున్ బోలే తో సాల్ మే 2 మహీనా చల్తా యే క్యా దవాయి కా ఔర్ కిస్కా నహీ రహతా కుదరతీ ఫల్ రహతా హై ఔర్ ఇస్కో క్యా హై బోలే తో జ్యూస్ బనా కే తోడే లోగ పీ సక్తే थोड़ा ओसा भी खा सकते हैं, शरीर को तो अच्छा रहेगा ये. इसका रेट तो अभी तो 400 हम केजी बेच रहे हैं, हमारे खरीदी है 350-320 ऐसा गिरता है. ये देखो कर्नाटक का है ये माल, महाराष्ट्र से आता फिर वो खत्म हुए तो राजमंड्री और बेंगलोर. रेट लो ఎక్కువగానే ఉన్నా నేరేడు పండ్లకు డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. నేరేడు పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉండడంతో వాటిని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మిసెస్ ఇండియా 2022 విన్నర్ రన్నర్ అప్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఇందులో మిసెస్ ఇండియా సుహాసిని పాండ్యం, ఫస్ట్ రన్నర్ అప్ స్వాతి జాగర్లముడి తమ జర్నీ విశేషాలు చెప్పారు. పట్టుదలతో పాటు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే నచ్చిన ఫీల్డ్ లో ముందుకు వెళ్లగలమన్నారు 2022 మిసెస్ ఇండియా సుహాసిని. ఫ్యాషన్ మోడలింగ్ రంగాల్లో రాణించడానికి ఎవరైనా అర్హులేనని చెప్పారు. ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు స్వాతి జాగర్లముడి. అండ్ స్పెషల్లీ నేను ఈ పేజెంట్లకు వెళ్ళడానికి కారణం మాత్రం కరిష్మా వల్ల. తను నాకు ప్రతి వేళ సపోర్ట్ చేసింది. లైక్ యూనో షీ వాజ్ ఎ గ్రూమర్, తను నా ఇన్స్పిరేషన్. సో అక్కడికి వెళ్ళి 60 మెంబర్స్ని మేము కాంపిటీటింగ్గా కాంపిటీషన్స్ చేసి గెల్స్ వచ్చాక ఒకటే అనిపించింది, మూవీస్లో కంటే ఫస్ట్ నాకు ఒక డ్రీమ్ ఉండే డ్యాన్స్ నుంచి నా కెరియర్ స్టార్ట్ చేసాం కాబట్టి ఒక డ్యాన్స్ స్టూడియో ఓపెన్ చేయాలి అని. క్రౌన్స్ ఒక్కటి కాదు, నేను 4 మంత్స్లో 4 క్రౌన్స్ తీసుకొచ్చాను. దిస్ ఇస్ ద వన్, బ్యాగ్లో ఇంకా ఉన్నాయి క్రౌన్స్. కానీ ఇది పెద్దది విన్నర్, మొత్తం ఇండియాకి విన్నర్ అంటే దిస్ ఇస్ ద బిగ్గర్ వన్. విన్నింగ్ కంటే కూడా లర్నింగ్ అనేది చాలా బాగుంది, అండ్ దాట్ విత్ విన్నింగ్ ఈజ్ డెఫినెట్లీ యునో గివ్స్ మీ ఎక్సైట్మెంట్. బట్ దెర్ ఇస్ అ గుడ్ లర్నింగ్ ఆల్సో విచ్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.